ఓం శాంతి సర్వ బ్రాహ్మణ కులభూషణులకి శుభోదయం గాడ్లీ మార్నింగ్ ఇవాళ తారీఖు ఐదు జులై రెండు వేల ఇరవై మూడు ఇవాళ వరదాత తండ్రి మనల్ని అలంకరించిన వరదానం విజయం యొక్క ఉమంగ ఉత్సాహాల ద్వారా నిరాశావాదులను ఆశావాదులలోకి పరివర్తన చేసే నిశ్చయ బుద్ధి భవ విజయం యొక్క ఉమంగ ఉత్సాహాల ద్వారా నిరాశావాదులను ఆశావాదులలోకి పరివర్తన చేసే నిశ్చయ బుద్ధి భవ నిశ్చయం దృఢంగా ఉంటే సదా విజయం ఉండనే ఉంది విజయం పొందుతామనే ఉమంగ ఉత్సాహాలు సదా ఉండాలి నిరాశ చెందే సంస్కారమే ఉండరాదు సో నేను విజయమే సాధిస్తాను అనే ఉమంగ ఉత్సాహమే ఉండాలి కానీ నేను ఓడిపోతానేమో అని నిరాశ యొక్క సంస్కారమే ఉండద్దు అంటున్నారు బాబా ఎలాంటి కష్టమైన కార్యమైనా ఇదేమంత పెద్ద విషయం కానే కాదు అన్నంత సహజంగా అనుభవం అవ్వాలి ఎందుకంటే అనేక సార్లు ఆ పని చేసేశారు కొత్తగా చేయడం లేదు అందువలన నిరాశకు నామ రూపాలు కూడా ఉండరాదు ఎలాంటి స్వభావ సంస్కారాలు గలవారైనా వీరు పరివర్తన అవుతారో లేదో తెలియదు అనే సంకల్పం రాకూడదు సో స్వయం మీద నిరాశ ఉండద్దు ఇతరుల మీద కూడా నిరాశ ఉండద్దు వీళ్ళు మారతారా మారరేమో ఈ వీళ్ళు ఇంతేనేమో అని ఇలాంటి నిరాశవాదం స్వయం మీద ఉండద్దు ఇతరుల మీద ఉండద్దు ఎలాంటి స్వభావ సంస్కారాలు కలవారైనా వీరు పరివర్తన అవుతారో లేదో తెలియదు అనే సంకల్పం రాకూడదు సదా విజయులమే అనే నమ్మకము ఉండాలి స్లోగన్ శక్తిశాలిగా అవ్వాలంటే సదా ఖజానాల స్మృతి మరియు స్మరణలో ఉండాలి శక్తిశాలిగా అవ్వాలి అంటే సదా ఖజానాల స్మృతి మరియు స్మరణలో ఉండాలి ఇప్పుడు వాటి అవ్యక్త ప్రేరణ నిర్మల నర్మ నమ్రచిత్తంగా అయ్యేందుకు ఎవరైతే నమ్రచిత్తంగా నిర్మల స్వభావులుగా ఉంటారో వారికి ఎప్పుడుకీ కూడా స్వయం యొక్క సఫలత యొక్క అభిమానం ఉండదు దానిని వర్ణించరు స్వయం స్వయం యొక్క పాటలు పాడుకోరు ఇతరులు వారి యొక్క గాయనం చేస్తారు కాను వారు మాత్రం స్వయం సదా బాబా యొక్క గుణాలనే గాయనం చేస్తారు అందుకనే ఎవరు ఎలా ఉన్నా సరే మీరు హృదయపూర్వకంగా వారికి ఇవ్వండి శుభ భావన పెట్టుకోండి దయ చూపెట్టండి ఇది ఇవాల్టి వరదానం స్లోగన్ మరియు అవ్యక్త ప్రేరణ ఓం శాంతి